हेलो देवी संतू रितु कालू तेरी किंद पड़ पोइंदी एप्पुडु इंतक मुंदे सरे सरे नुवेन टेंशन पड़कु ने एप्पुडे वस्तुन्ना हाँ सरे एला जरिगिंदी देवी आड़कुंटू आड़कुंटू कालू तेरी किंद पड़ पोइंदी इप्पुडे टैबलेट्स एस पड़को बेटन संतू डॉक्टर कॉल चेसावा मरी लेद संतू मर्चिपोया टेंशन लो फस्ट नीके कॉल चेसा सरे नोकसा डॉक्टर तो मातलाड़ता आगु सरे हेलो डॉक्टर रीतु इंदा का आड़कुंटू कल्लू तिरिगि किंद पड़िपोयिंदी एम प्रॉब्लम लेदु कदा सरे थैंक यू डॉक्टर इंकोक टू डेस उन्नट्टुन्नाय डॉक्टर सरे थैंक यू डॉक्टर डॉक्टर एमन्नाडु नुवेम भयपड़कु दिवी ओक टू थ्री मंथ्स लो अंता सेट अवुतुंदी मोन्ने कदा ऑपरेशन अय्यिंदी तन लेसाक मल्ली टैबलेट्स चेसि फुड पेट्टु नेनु मार्निंग वस्ता सरे संतु వీడేంటి ఈడున్నాడు హాయ్రా హే హాయ్రా ఏం చేస్తున్నారు ఇక్కడ నాకేం అర్థం అవ్వట్లేదురా అంతా కలలా ఉంది అవును బాను వదిలేసిపోయి అంత పెద్ద తప్ప ఏం చేసావురా నీకు తెలుసు కదరా భాను అంటే నాకు ఎంత ప్రాణమో అలాంటిది భానుకు తెలియకుండా నేను ఏమైనా చేస్తానా పెళ్లి చేసుకోవాలని గీతోపదేశం చేసిన నీకే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అస్సలు అనుకోలేదురా అసలు మా ఇద్దరి మధ్యన ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా అవునరా సమస్యలు ఎప్పుడు చెప్పిరావు వచ్చినప్పుడు వాటిని ఫేస్ చేసేంత ధైర్యం ఉండాలి అయినా ఈ అమ్మాయిలే అంతరా వాళ్ళకి తెలిసిందే కరెక్ట్ అనుకుంటారు మనం ఎన్ని చెప్పినా పట్టించుకోరు అమ్మాయిలంటే అలానే ఉంటారా అయినా ప్రేమించేటప్పుడు ధైర్యం చేసి ఫస్ట్ ఐ లవ్ యూ మనమే చెప్తాం ఏదన్నా గొడవ అయితే సారీ మనమే చెప్పాలి వాళ్ళు ఏదన్నా కొందాం అనుకున్నారు అనుకో మన ఒపీనియన్ అడుగుతారు కానీ లాస్ట్కి వాళ్ళకి కావాల్సిందే కొంటారు అయినా ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలని గీతోపదేశం ఇచ్చిన నువ్వే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఏం సమస్యలు వస్తా అని మళ్ళీ గీతోపదేశం ఇస్తున్నావు చూడు నాకు తెలిసి నీకు పిచ్చి లేచినట్టుంది ఒకటి చెప్తా విను నువ్వు మళ్ళీ బాణ దగ్గరికి వెళ్ళు ఎలాగైనా ఒప్పించు తను కుదరదు అంటే తన కాళ్ళనైనా పట్టుకో ఆల్రెడీ అవన్నీ చేశానురా తను వినే సిచ్యువేషన్లో లేదు తన కొంచెం టైం సెట్ అవుతుంది నేను అదే అనుకుంటున్నానురా ఆఫీస్కి టైం అయింది నేను మళ్ళీ కలుస్తాను బాయ్ పేపర్స్ మీద సైన్ చేసి పంపించమని బాను ప్లీజ్ అర్థం చేసుకో నా బంగారం కదా నా దగ్గరికి వచ్చాయి బంగారమా ఆ మాట అనే అర్హత కూడా నువ్వు కోల్పోయావు బాను ఏంటిది బాను కొంచెం టైం ఇస్తే అర్థం చేసుకుంటావు అనుకున్నా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఫస్ట్ నీతో మాట్లాడడమే ఎక్కువ డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసి పంపించు బాను ప్లీజ్ బాను నువ్వు డైవర్స్ అన్నావు ప్రతిసారి నా ప్రాణం పోతుంది అందరమ్మలాగే నేను నిన్ను నమ్మినగా సంతు అర్థం కాదు
ఎందుకిలా మాట్లాడుతున్నావు బాను? ఇప్పటికే చాలా ఓవర్ అయించంతు బాను. ఓవర్ గా మాట్లాడేది నువ్వు, ఓవర్ గా చేస్తుంది నువ్వు. ఇంజప్ ఓవర్ చేస్తుంది నీనా? అలా అలా కాదు బాను. బాను ప్లీజ్ అర్థం చేసుకో బాను. ఫస్ట్ నీతో మాట్లాడడమే ఎక్కువ. బాను ప్రవర్తిస్తుంది. నన్ను ఒకసారి బాను దగ్గర తీసుకెళ్ళు, నేను మాట్లాడతాను. లేదు దివి, బాను ఎవరు చెప్పినా వినే సిచ్యువేషన్లో లేదు. నువ్వు మంచోని సంతు, నువ్వే తప్పు చేసిండవు. బాను నా మీద డివోర్స్ ఇచ్చేంత కోపం పెంచుకుందంటే తనెక్కడో నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. చూద్దాం ఎన్ని రోజులకు తన కోపం తగ్గుతుందో. అవుందివి, నువ్వెవరిని ప్రేమించలేదా? చేశాను, కానీ తనకు నా మనసులో మాట చెప్పలేకపోయాను. అంటే వన్ సైడ్ లవ్ అన్నమాట. మరిప్పుడు తనెక్కడున్నాడు? ప్రజెంట్ తనెక్కడున్నాడో నాకు కూడా తెలీదు. నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నా నీ దగ్గర రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దేవి. నేను కూడా దేవుని కోరుకుంటున్నాను నీ బాను నీ దగ్గరికి త్వరగా రావాలని. సరే నేను రేపు మార్నింగ్ వస్తా. సరే బాయ్. హాయ్ నాన్న. హాయ్ అన్న. నువ్వు రెడీ అయిపోయావా? నేను ఎప్పుడో రెడీ అయ్యాను, దివ్యాకి ఇంకా రెడీ అవ్వలేదు. హా, ఏంటి నేను రెడీ కాలేదా? చూసావా ఎలా ఆపదలు చెప్తుందో. నీకంటే ఎక్కువ కాదు. అబ్బాబ్బాబ్బా, ఆపుతారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం అయింది, పదండి. ఈయన కొడుకు తగులుకుని తాన్నే అనుకుంటావు. వీడికి ఇంత జరిగిన సిగ్గు రాలేదా? డివోర్స్ పేపర్స్ పంపిస్తే వాడు మారుతాడు అనుకున్నా, కానీ వాడు మారడు. ఇక వాడు నా జీవితంలో లేడు. వాడికి నా అవసరం లేదు. వాడికి నా అవసరం లేనప్పుడు రే సంతుగా, ఇక నీ జీవితం నీది, నా జీవితం నాది. ఒకసారి బాను ఒక ఫోటో చూపించవా? చాలా అందంగా ఉందన్నా. అవునా? మరి నేను? నువ్వు కూడా ఉన్నావు. మరి నేను? నువ్వు మా అందరికన్నా క్యూట్ క్యూట్. సరే అక్క, నేను వెళ్ళి పడుకుంటా. గుడ్ నైట్. గుడ్ నైట్. సంతు, లోపలంత బాధ పెట్టుకొని బయటకెలా సంతోషంగా ఉంటున్నావు? అవును, బాను దగ్గరికి వెళ్ళావు కదా, ఏమైనా చెప్పిందా? ఏం చేయాలి దివి, ప్రతి క్షణం బాధపడుతున్నా. కానీ బాను మాత్రం నన్ను దూరం పెట్టడానికే ట్రై చేస్తుంది. పెళ్ళైనప్పటి నుంచి ఎన్నో గొడవలైనాయి, కానీ ఎప్పుడూ ఇంత గ్యాప్ రాలేదు. ఎన్నో ఫోన్లు, ఎన్నో మెసేజ్లు, ఆఖరికి తన హాస్టల్ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేశా, కానీ తను అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు. నువ్వేం బాధపడకు సంతు, బానుయే నీ దగ్గరకు వస్తుంది. ఇది బాధ కాదు దివి, ప్రేమ. నీకు చెప్పిన అర్థం కాదులే. సరే ఇప్పటికే లేట్ అయింది, బాయ్.
మాట అనే అర్హత కూడా నువ్వు కోల్పోయావు. నువ్వు నా సంతు కాదు, నువ్వు చాలా మారిపోయావు. సంతు సారీ రా, నేనే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా, నన్ను క్షమించు ప్లీజ్. ఊరుకో బాను, నేను క్షమించడం ఏంటి, నువ్వు నా ప్రాణం. నేనే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ బాను. బాను 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 రీతు, ఏం డయాగ్రామ్ గీస్తున్నావు? బాను అక్కది ఇంకా సంతోనే డ్రాయింగ్ వేస్తున్నాను. వావ్ సూపర్. అవునులే, ఎప్పుడు మీ బాను అక్కది మీ సంతోనదే గీస్తావా, మాది గీయవా? అలా ఏం లేదక్క, నీది కూడా గీస్తాను. ఏంది, నేను అడిగినాకనా? అలా కాదక్క, నీ బర్త్డేకి నీ బొమ్మ గీసి గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నా. ఇద్దులే, నువ్వు డ్రాయింగ్ గీసుకో, నా కిచెన్లో వరకు నేను వెళ్తా. కోర్ట్ నుంచి మళ్ళీ సెకండ్ హైరింగ్ వచ్చింది. ఎందుకు ఇలా చేస్తున్నావు బాను? ఏంట్రా అలా ఉన్నావు, నిన్నేరా? బాను మళ్ళీ డివోర్స్ పేపర్స్ కోర్ట్ సెకండ్ హైరింగ్తో పంపించిందిరా. అరే తనకొని పిచ్చి పట్టిందారా, డివర్స్ పంపడం ఏంట్రా ఇట్లా? ప్రతి చిన్న చిన్న దానికి డివర్స్ దాకపోతే ఎట్లరా? ఏమోరా బాను, కావాలరా ఇలాగైనా? అరే తనేమో వద్దనుకుంటుంది, నువ్వేమో కావాలనుకుంటాను. అరే తను డివర్స్ పంపించింది తెలుసా నీకు? అదంతా నాకు తెలియదురా, ఎట్టి పరిస్థితుల్లో బాను నాకు కావాలి. బాను కాళ్ళ మీద పడే ఒప్పించుకుంటాను. డోంట్ వరీ, తను నీ దగ్గర రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అదే ఆశతో ఎదురు చూస్తున్నాను. సరే బాయ్, ఆఫీస్ టైం అయింది. బాయ్. భాను, ఏయ్ ఏంటి హాస్టల్ ముందు నీ న్యూసెన్స్? చెప్పిన కదా డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసి పంపించమని, ఇంకేంటి నీకు? నువ్వేం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా? నేను డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేస్తే మన ఇద్దరం విడిపోవాలి బాను. బాను ప్రేమించాం, పెళ్లి చేసుకున్నాం, ఏంటి బాను ఇదంతా? సంతు, ఇంకా నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. బాను ఇక్కడి నుంచి వెళ్ళడం అంటూ జరిగితే నేను తీసుకునే వెళ్తా బాను. ఏంది బెదిరిస్తున్నావా? నేను బెదిరిస్తున్నా అనుకో, ఏమన్నా అనుకో, కానీ నువ్వు లేకుండా నేను ఇక్కడి నుంచి కదలను. పాగల్గానివా సంతు, నేను నీతో కలిసి ఉండను. చెప్పింది అర్థమవుతుందా? నేను నీతో కలిసి ఉండను. బాను నువ్వు నా పెళ్ళానివ్వు బాను, దాబాను మన ఇంటికి వెళ్ళిపోదాం. మైండ్ దొబ్బిందా సంతు నీకు? నేను నీతో ఉండను. అవును బాను, నాకు నిజంగానే మైండ్ దొబ్బింది, నువ్వు లేక పిచ్చెక్కుతుంది. ప్లీజ్ నాతో వచ్చే బాను. నీకు అసలు పిచ్చెక్కుతుంది, నువ్వు చేసే పిల్లకి నాకు పిచ్చెక్కుతుంది. అసలు వెళ్ళిపో సంతు ఇక్కడ నుంచి. నువ్వేమన్నాను బాను, ఏడికైతే ఆడికి, నువ్వు లేకుండా మాత్రం ఇక్కడి నుంచినే కదలను. అయితే ఇక్కడే ఉండు. బాను ఫస్ట్ చెయ్యొద్దులు సంతు, నువ్వు ముట్టుకుంటుంటే నాకు కంపరల్లేస్తుంది. బాను అసలు నేను చేసిన తప్పేంటి బాను? అది నీకే తెలవాలి. నాకు చెప్తేనే కదా తెలిసేది. మళ్ళీ దాన్ని గుర్తు చేసుకొని నీకు చెప్పే అంత ఓపిక నాకు లేదు, ప్లీజ్ ఇక్కడ చెల్లిపో.
నువ్వేదైనా అనుబాను నిన్ను తీసుకెళ్లకుండా ఎక్కడి నుంచి మాత్రం వెళ్ళను అయితే నువ్వు ఇక్కడే ఉండు నేనే వెళ్తా నా వెనక రాకు ఇక నుంచి నీ దారి నీది నా దారి నాది బాను బాను ఏంటిది బానే చదువుకున్నావు కదా అర్థం కాలేదా అర్థమైంది అది ఎందుకు అంటున్నా విడిపోవాలంటే డివోర్స్ నోటీస్ పంపించాలి కదా బాను ఇప్పుడు నీకు నాకు విడిపోయేంత గొడవేం జరిగింది గొడవ వల్ల విడిపోతున్నామనే కారణం నేను చెప్పానా మరి ఏ కారణం వల్ల ఇస్తున్నావు అయినా కలిసి ఉండడానికి కారణాలే అవసరం లేదన్నావు కదా మరి విడిపోవడానికి కూడా రీజన్స్ అక్కర్లేదు కదా అది వేరు ఇది వేరు బాను నాకు రెండు ఒకటే